పాకిస్తాన్లో మరొక సంచలనం చోటు చేసుకుంది. పార్లమెంట్ సెషన్ ప్రారంభం అవ్వగానే ఇమ్రాన్ బ్రతుకు అర్థమైపోయింది. మొత్తం 174 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. 172 మంది మద్దతు కావాలా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ, మనం పార్లమెంట్ అంటాం వాళ్ళు జాతీయ అసెంబ్లీ అంటారు, దాంట్లో 172 మద్దతు కావాల్సి ఉంటూ 174 మంది ఇమ్రాన్కి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో పాటుగా స్పీకర్ మీదనే అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతో ఆటోమేటిక్గా స్పీకర్ గద్దె దిగాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ తన మీదనే అవిశ్వాస తీర్మానం కాబట్టి డిప్యూటీ స్పీకర్ను ముందుంచారు. స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా అధికార పక్షం తరపునే ఉంటారు. డిప్యూటీ స్పీకర్ సభ ఎక్కడంతోనే తనదైనటువంటి నీతి బాహ్యమైనటువంటి చర్యకు దిగారు. ఎందుకు నీతి బాహ్యం అనాల్సి వచ్చిందంటే, అసలు ఈ సమావేశమే రాజ్యాంగ విరుద్ధం, అవిశ్వాస తీర్మానం పెట్టడమే రాజ్యాంగ విరుద్ధం అంటూ సభని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించేసి పక్కకి వెళ్ళిపోయాడు. అసలు సీన్ ఏంటి అక్కడ, అవిశ్వాస తీర్మానం పెడితే అంగీకరించట్లేదంటూ కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆదేశించింది సమావేశం పెట్టి విశ్వాసం నిరూపించుకోవాలని, టైం ఇచ్చింది అక్కడ నిరూపించుకోవాలి. అంటే కోర్టు ఆదేశిస్తే జరుగుతున్నటువంటి అన్కాన్స్టిట్యూషనల్ ఎప్పుడవుతుంది, తనకి మెజారిటీ ఉండి అవతలోళ్ళు నాటకం ఆడుతుంటే అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. తనకి మెజారిటీ లేదు, తనకి మద్దతుగా ఉండేటువంటి రెండు పార్టీలు విపక్షం వైపుకి వెళ్ళిపోయినాయి. తనకు అత్యవసర మెజారిటీ ఉంటే అందులోనే రెండు పార్టీలు అవతలకి వెళ్ళడంతోనే 174 అవతలకు వచ్చింది, మనకి 162 వచ్చింది. అప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ ఎవరు, పవర్లో ఉన్నోడు అన్కాన్స్టిట్యూషనల్. కానీ చేతిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ అనే పదవిని అడ్డం పెట్టి అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించి సభని వాయిదా వేసేస్తూ ప్రకటించారు. ఆ వెంటనే అర్జెంట్గా ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ ప్రపంచానికి నీతులు చెప్తాడు, చట్టం ఎట్లా ఉండాలి, రాజ్యాంగం ఎట్లా ఉండాలి, బాధ్యత ఎట్లా ఉండాలి. వాడి దేశంలో వాడు పాటించిన నీచమైనటువంటి పని అది. వెంటనే పబ్లిక్ ముందుకు వచ్చాడు, టీవీ ముందుకు వచ్చాడు, జాతీయంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. స్పీకర్ తీసుకున్నది అద్భుతమైన నిర్ణయం, ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయం, విదేశాల కుట్రకి సరైనటువంటి సమాధానం. అదే సందర్భంలో నేను రాష్ట్రపతి అధ్యక్షుడికి అభ్యర్థిస్తున్నాను, జాతీయ అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, అంటే పార్లమెంట్ రద్దు చేయండి, ఇంకొక ఏడాది ఉంది, ఆ పార్లమెంటును రద్దు చేసేయండి, మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలకు వెళ్ళండి. అక్కడ తన అవిశ్వాస తీర్మానం వీగిపోతే అప్పుడైనా అక్కడేంటి భయం, అవిశ్వాస తీర్మానం వీగిపోతే కనుక అప్పుడు తను పార్లమెంటును రద్దు చేయమంటే అడగడానికి కుదరదు. ఎందుకని, మెజారిటీ తనకు లేదు కాబట్టి తను పక్కకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి తెలివిగా ముందుగానే, అంటే ఇంకా అక్కడ బల నిరూపణ చేసుకోకుండానే, బయటపడిపోయింది కదా బల నిరూపణలో ఫెయిల్ అవుతాడని, కాబట్టి ఇప్పుడే డిజాల్వ్, ఇప్పటికి ఇంకా పవర్లోనే ఉన్నాడు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని క్యాబినెట్ డిజాల్వ్ అన్నటువంటిది జరిగిన పరిణామం. వీటి మధ్యన ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి వ్యవహారం, ఇక మరి అధ్యక్షుడు ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా లేదనేది చూడాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ నీతి బాహ్య చర్యకి దిగజారాడన్నటువంటి విషయం బయటపడిపోయింది.